హలో ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ మై శారీ. నేను యాక్చువల్లీ శారీ కట్టుకున్నాను బికాస్ ఇట్ విల్ బీ నాకు ఎందుకో శారీ కట్టుకుంటే అదొక హోమ్లీ ఫీలింగ్ వస్తుంది. సో దట్ ఇది నాది. నా శారీ వచ్చేసి ఇది 15 ఇయర్స్ బ్యాక్ శారీ అనమాట. 2000 అంటే చాలా ఇష్టమైన శారీ. ఐ లవ్ దిస్ వర్క్. చూడండి, ఐ లవ్ దిస్ వర్క్. యాంటిక్ వర్క్ అనమాట. మొత్తం కాపర్ గోల్డ్ ఇలా ఉంటుంది. నాకు మెయిన్ ఈ పళ్ళు కోసం, ఈ వర్క్ కోసం నేను ఈ శారీ తీసుకున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. నేను ఈ నాకు ఇష్టమైన శారీ అనమాట. ఇది చాలా చాలా ఇష్టమైన శారీ. చాలా ఓల్డ్ వర్క్ బట్ ఐ డోంట్ వాంట్ టు పడేయటం, అట్లా ఇష్టం ఉండదు. కొంచెం పాడైపోయినా నేను ఇది దుప్పట్టా కింద ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ బ్లాగ్ కోసం వెయిట్ చేస్తున్నారు చాలా రోజుల నుంచి అని నేను అనుకుంటున్నాను. సో యా, యాక్చువల్లీ నేను ఒక ఫోర్ డేస్ ముందే నేను ఈ బ్లాగ్ చేయాలి. అట్ దట్ టైం నేను ప్రీవియస్ బ్లాగ్ మైల్ స్టోన్స్ ఆఫ్ మై కిడ్ అని చెప్పి నేను ఒక బ్లాగ్ చేశాను. సో నాకు టైం సింక్ అవ్వలేదు. సో అట్ ద సేమ్ టైం బికాస్ ఆఫ్ సమ్ పర్సనల్ వర్క్ సో ఇట్ గాట్ డిలేడ్ అనమాట. సో కొంచెం లేట్ అయింది. సో యాక్చువల్లీ ఇది 14th రిలీజ్ అవ్వాల్సిన వ్లాగ్, బట్ ఐఎమ్ రిలీజింగ్ నౌ. సో 14th ఈజ్ 1 ఇయర్ అయిపోయిందండి 14th కి. సో ఐఎమ్ సో గ్లాడ్. 4-5 మంత్స్ నాకు మధ్యలో గ్యాప్ వచ్చినప్పటికీ సో ఇట్ గాట్ ఫినిష్డ్. బట్ ఐఎమ్ సో సాడ్, కొంచెం డిసప్పాయింటెడ్గా ఉంది. ఐ డి మానిటైజ్డ్ 1 ఇయర్ అయినప్పటికీ ఇంకా నేను చాలా ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటున్నాను నేను. సో అది ఎట్లా అనేది ఐ హ్యావ్ టు థింక్ మోర్, ఇంకా కొంచెం ఎఫర్ట్ పెట్టాలి అని. సో యా, దట్స్ ఇట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐఎమ్ సో గ్లాడ్ అండ్ సో హ్యాపీ. నేను ఒక్కదాన్ని హ్యాపీగా ఉంటే సరిపోదు కదా, మీరు కూడా హ్యాపీగా ఉండాలి. సో దట్ నేను ఐ థాట్ ఈరోజు గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో అందుకనే నేను ఈరోజు ఈ గివ్ అవే బ్లాగ్ చేస్తున్నాను. సో లెట్స్ వాచ్. ఐఎమ్ సో గ్లాడ్ నేను పిక్ అయినందుకు, బికాస్ ఈ అంకుల్ నాకు తెలిసి ప్రతి వీడియోకి మంచిగా కామెంట్స్ చేస్తారు. ఫేస్బుక్లో ఎప్పుడు నాకు కనెక్ట్ అయి ఉంటారు. ఐఎమ్ సో గ్లాడ్ అంకుల్, కంగ్రాచులేషన్స్. అండ్ హిజ్ నేమ్ ఈస్ ఎంవి రామారావు. అండ్ సెకండ్ వన్ అనంత్ రామారావు. అండ్ థర్డ్ వన్ అనంత్ రామారావు అండి. అండ్ థర్డ్ వన్ సీతా మహాలక్ష్మి పి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సుధర్మ గుంటూరి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి సత్యనరేష్ గారు. లైక్ ఈయన నన్ను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారండి. ఐ థింక్ ఇట్ స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ ఛానల్ ఆన్వర్డ్స్ యూఎస్ ఫ్లో ఫాలోయింగ్ మీ. అండ్ తను నాకు మంచి సజెషన్స్ కూడా ఇస్తారు, కుకింగ్ బ్లాగ్స్ చేయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అని చెప్పి. ఐ డోంట్ నో హూస్ దిస్ పర్సన్, బట్ నాకు మంచి సజెషనే ఇచ్చారు కుకింగ్ బ్లాగ్స్ చేయమని, మంచిగా సబ్స్క్రైబర్స్ పెరుగుతారని. యాజ్ పర్ హిస్ సజెషన్ నేను కుక్ బుక్ స్టార్ట్ చేశాను. సో సి, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ అండి. ఇఫ్ యూ కెన్ సజెస్ట్ ఎనీథింగ్ ఇట్ వుడ్ బి హెల్ప్ ఫర్ మీ, రైట్? సో అలానే వీళ్ళందరూ చాలా సజెస్ట్ చేసేవాళ్ళే నాకు. ఇంకా అండ్ సుధర్మ గుంటూరి, అండ్ షీఈస్ ద గర్ల్, షీఈస్ ఫాలో ద షేడ్స్ దగ్గర 20 షేడ్స్ అనమాట. ఈ పిల్ల దగ్గర నుంచి యూనిక్ షేడ్స్ తన ఫ్రెండ్స్కి ఎవరెవరికో ఫాలో పంపించినట్టుంది. సో దట్ ఈస్ రియలీ రియలీ అమేజింగ్ సుధర్మ. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ యూ గాట్ సెలెక్టెడ్. ఎవరు నా చేతిలో ఏం లేదు, నేను చెప్పాను కదా మీ పేర్లన్నీ. మీరు కామెంట్ చేసిన వాళ్ళ నేమ్స్, సబ్స్క్రైబర్స్ నేమ్స్ అన్నీ నేను టూల్లో నేను మెన్షన్ చేశాను. సో యాజ్ పర్ దట్ ఓన్లీ ఈ టూల్ సెలెక్ట్ చేసిన దాన్ని బట్టే నేను చెప్తున్నాను. సో ఈ 5 మెంబర్స్ అనమాట వచ్చారు. సో అగైన్ ఐఎమ్ రిపీటింగ్, రామారావు ఎంవి, అనంత్ రామారావు, అండ్ సుధర్మ గుంటూరి, సీతామహాలక్ష్మి పి,
అండ్ సత్య నరేష్. సో ఈ మెంబర్స్ ఆర్ ద గివ్ అవే విన్నర్స్ ఆఫ్ దిస్ ఆదర్శ్ వ్లాగ్. ఐఎమ్ సో గ్లాడ్ నా ఫస్ట్ యానివర్సరీ ఆదర్శ్ వ్లాగ్ 1 ఇయర్ అయిపోయిన సందర్భంగా ఫస్ట్ ఇయర్ మీకు ఇస్తున్నందుకు అండ్ దాంట్లో నాకు బాగా నచ్చిన వాళ్ళకి ఇస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. సి అందరు నాకు నచ్చిన వాళ్ళే, కానీ వీళ్ళు పిక్ అవుతారు అని అయితే నేను అనుకోలేదు. బట్ ఐఎమ్ సో 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 గ్లాడ్. నేను ఈ గివ్ అవే విన్నర్స్కి ఎవరెవరికి ఏమి ఇద్దాం అనుకుంటున్నా అంటే శారీస్ ఇద్దాం అనుకుంటున్నా అండి. వై ఐఎమ్ చూస్ ద శారీస్ బికాస్ శారీస్ బిజినెస్ అయితే ఉంటుంది, అంటే పెద్ద బొటిక్ అట్లా అలాంటిది అయితే ఏం లేదు. కానీ సో శారీ బిజినెస్ అయితే ఉంది, అదేంటంటే రీసెల్లర్ ఆన్లైన్ రీసెల్లింగ్ చేస్తానండి నేను శారీస్. సో ఐ డూ హ్యావ్ ఎ కాంటాక్ట్స్ ఆఫ్ వెండర్స్ అండ్ లూమ్ ఓనర్స్ హోల్సేల్ బిజినెస్ వాళ్ళ వాళ్ళ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి నా దగ్గర. సో వాళ్ళలో కొంతమందివి నేను పిక్ చేసుకొని నేను అవి షేర్ చేస్తూ ఉంటాను ఆన్లైన్గా. నేను ఇది దిస్ ఇస్ మై ప్యాషన్, జస్ట్ నేను ఏమి ప్రస్తుతానికి బ్రేక్ తీసుకున్నాను కాబట్టి ఏదో ఒకటి అవగేషన్ ఉండాలని చెప్పి నేను ఐ హ్యావ్ స్టార్టెడ్ దిస్ అండ్ నౌ అపార్ట్ ఫ్రమ్ దిస్ బ్లాగ్స్ అనమాట. సో 3 ఇయర్స్ నుంచి నేను ఈ బిజినెస్లో ఉన్నాను. సో ఇఫ్ యూ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్, మీకు ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దట్స్ అ వాట్సాప్ లింక్. మీకు ఎవరికైనా ఎలాంటి క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ అది కావాలి అనుకుంటే మీకు ఆదర్శ్ లేటెస్ట్ ట్రెండ్స్ అని ఫేస్బుక్ పేజ్ కూడా ఉండింది. సో నా నేమ్ ఫేస్బుక్లో వచ్చేసి అను మోహన్. సో మీ దాంట్లో నా పేజ్ చూడాలనుకుంటే ఆదర్శ్ లేటెస్ట్ ట్రెండ్స్ అనమాట. సో దాంట్లో రీసెంట్లీ నేనేం ఎక్కువ అప్లోడ్ చేయలేదు, ఎక్కువ వాట్సాప్లోనే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో క్వాలిటీ మెటీరియల్ అనేది ఇట్స్ చాలా బాగుంటాయి అండి. మీకు రివ్యూస్ చూస్తేనే కొంచెం అర్థమవుతుంది. నా దగ్గర శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ 1000 నుంచి స్టార్ట్ అయ్యి 1 లాక్ దాకా ఉన్నాయి. అండ్ కుర్తీస్ కానీ జ్యువెలరీస్ కానీ అన్నీ ఉన్నాయి. ఇట్స్ అప్ టు యూ, ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ టు బై ఎనీథింగ్ దెన్ మీరు ఈ బ్లాగ్ ఈ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మెన్షన్ చేశాను కదా, దాంట్లో మీరు వాట్సాప్ లింక్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇఫ్ యు రియలీ నాట్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ఫ్రమ్ ద గ్రూప్, ఇట్స్ అప్ టు యూ టోటలీ, నో ప్రాబ్లమ్. సో అదనమాట సంగతి. సో ఐమ్ గోయింగ్ టు షేర్ దట్ శారీస్, వాట్ కైండ్ ఆఫ్ శారీస్ నేను మీకు ఇద్దాం అనుకుంటున్నాను మీకు నేను షేర్ చేస్తాను ఈ బ్లాగ్లో. లెట్స్ వాచ్. సో ఇవి వచ్చేసి కలంకారీ ప్రింట్ శారీస్ అండి. దీన్ని ప్యూర్ చందేరి కలంకారీ శారీస్ అంటారు. దీన్ని మొత్తం ఏంటంటే మొత్తం ప్రింట్స్ వస్తాయి. సో ఓవరాల్ ఇవి నాకు ఈ ప్రింట్స్ చాలా కొత్తగా అనిపించాయి, రీసెంట్గా వచ్చాయన్నమాట కలెక్షన్. సో అందుకని నేను ఇవి కొన్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నాను, ఒక 4 to 5 వెరైటీస్ ఆఫ్ శారీస్. అండ్ ఇంకొక మోడల్ వచ్చేసి ఇది సెమీ కుప్పాడం అంటారు. సో సెమీ కుప్పాడం శారీస్, దీని క్లాత్ అయితే ఎక్సలెంట్ ఉండింది. సో నేను ఎందుకు ఈ 2 వెరైటీస్ సెలెక్ట్ చేశానంటే కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కదా దీంట్లో, ఐ నెవర్ నో, అంటే వాళ్ళు అంటే పెద్దవాళ్ళు వాళ్ళ వైఫ్ కానీ ఎవరైనా వాళ్ళకి ఇచ్చుకుంటే కొంచెం మంచిగా అలా ఇచ్చుకోవడానికి బాగుంటుందని చెప్పి నేను ఈ 2 వెరైటీస్ తీసుకున్నాను. ఐఎమ్ స్టిల్ కన్ఫ్యూజ్డ్ ఏ కైండ్ ఆఫ్ వెరైటీస్ బాగుంటాయో. సో నేను మోస్ట్లీ ఈ శారీస్లో కొన్ని ఆ శారీస్లో కొన్ని పిక్ చేసి సెండ్ చేద్దామని నేను అనుకుంటున్నాను. సో బిఫోర్ ఐఎమ్ సెండింగ్ టు దెమ్ నేను ఎవరెవరికి ఏమేమి పంపిస్తానో కూడా రివీల్ చేస్తాను ఒక వ్లాగ్లో. సో దట్స్ ఇట్. సో ఇవి మొత్తం 5 శారీస్ అండి. 5 శారీస్ నేను ఇద్దాం అనుకుంటున్నాను. సో మీ అడ్రస్సెస్ మీరేం చేస్తారంటే, ఈ విన్నర్స్ ఉన్నారు కదా, ఈ విన్నర్స్ మీ అడ్రస్సెస్ మీ డీటెయిల్స్ అన్నీ నా కింద ఈ anu.raiprolo@gmail.com మీరు నాకు మెసేజ్ చేస్తే నేను మీకు ఆ శారీస్ షిప్ చేస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో మీకు బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ ఐ కెన్ డిసప్పాయింట్ ఎనీవన్ ప్లీజ్ అండి నన్ను తిట్టుకోవద్దు, ఇది నా చేతిలో అయింది. బట్ యునో ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ థింగ్, రికార్డింగ్ చేశాను కానీ రికార్డ్ అవ్వలేదు ఫైల్ రికార్డింగ్. సో లెట్స్ నెక్స్ట్ గివ్ అవేకైనా ఐ హ్యావ్ టు డూ దిస్. సో ఎవరైనా డిసప్పాయింట్ అయితే ఐఎమ్ సో సారీ. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ దీస్ 5 winners, బ్యూటిఫుల్ 5 winners. వాచింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్ ఆదర్శ్ బ్లాగ్స్ అండి, ఎంకరేజింగ్ మీ
మీకు ఏమేమి కావాలి, ఇంకా ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని నాకు చెప్తుంటే ఇంకా నేను ఇంకా మంచిగా ఓకే దే ఆర్ వాచింగ్ రైట్, ఇంకొంచెం కాన్షియస్గా ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టి చేయాలనిపిస్తూ ఉంటుంది. సో ఎవరైనా అంతే కదా, కొంచెం అప్రిషియేట్ చేసే కొద్దీ మనం ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి అనిపిస్తుంది, జస్ట్ లైక్ దట్. సో మీ ద్వారా ఐఎమ్ ఫుల్ఫిలింగ్ మై ప్యాషన్ అనమాట. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ గ్లాడ్ ఫర్ దాట్. సో కీప్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్, డూ లైక్ అండ్ షేర్, డూ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ డౌన్ below. Okay, until then, bye bye.